బౌరా గ్రామంలో ఒక చిన్న స్కూల్ ఉంటుంది. అది చాలా పురాతనమైనది. స్కూల్ పరిస్థితి అస్సలు బాలేదు. పిల్లలు కూర్చునే బెంచీలు విరిగిపోయి ఉంటాయి. వాటికి చెదలు కూడా పట్టేసి ఉంటాయి. బ్లాక్ బోర్డ్ మీద పగుళ్ళు ఉంటాయి. అలాగే వర్షాకాలంలో స్కూల్ పైకప్పు నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. పిల్లలు త్వరగా మీ హోంవర్క్స్ చెక్ చేయించుకోండి. కాసేపట్లో వర్షం పడుతుంది. మీ పుస్తకాలన్నీ తడిసిపోతాయి. వర్షంలో పుస్తకాలు తడిసిపోతాయనే భయంతో పిల్లలందరూ కూడా హోంవర్క్స్ చెక్ చేయించుకోవడానికి టీచర్ దగ్గరికి వెళ్తారు. టీచర్ పిల్లలందరి హోంవర్క్స్ చెక్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి కొత్త హోంవర్క్ ఇచ్చి ఇంటికి పంపించేస్తుంది. సరే పిల్లలు, రేపందరూ మీ హోంవర్క్స్ చేసుకుని రండి. ఇక ఇప్పుడు తిన్నగా ఇంటికి వెళ్ళండి. ఎవరూ కూడా నాకు దారిలో తిరుగుతూ కనిపించకూడదు. ఎందుకంటే పెద్ద వర్షం పడబోతోంది. ఇక వర్షంలో తడిసారంటే ఆరోగ్యం పాడవుతుంది. అలాగే మేడం, మేమందరం స్కూల్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్లిన తరువాత మేడం స్కూల్ తలుపులు కిటికీలు అన్నిటినీ మూసేసి తాళాలు వేస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పెద్ద వర్షం కురుస్తుంది. పెద్ద పెద్ద గాలులు కూడా వీస్తాయి. పెద్ద తుఫాను రావడం వల్ల స్కూల్ పూర్తిగా కూలిపోతుంది. మరుసటి రోజు మేడం స్కూల్కి వచ్చేసరికి స్కూల్ మొత్తం కూలిపోయి ఉంటుంది. సరిపోయింది, ఇప్పుడు ఇదొక్కటే మిగిలింది. ఎలాగోలా కష్టపడి మేము ఈ స్కూల్లో పనిచేస్తూ ఉండేవాళ్లం. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు పిల్లల్ని నేను ఎలా చదివించాలి? టీచర్ గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది. ఆయనకి దీని గురించి చెప్తుంది. సర్పంచ్ గారు, మన స్కూల్ తుఫాను కారణంగా కూలిపోయింది. మనకిప్పుడు స్కూల్ కోసం కొత్త బిల్డింగ్ కావాలి. మీరు మాకేమైనా సాయం చేయగలరా? నా దగ్గర అంత డబ్బైతే లేదు కొత్త బిల్డింగ్ కట్టించడానికి. కానీ మనం గవర్నమెంట్ వాళ్ళని స్కూల్ కట్టించమని వేడుకోవచ్చు. మీరు నాకు ఒక ఉత్తరం రాసివ్వండి, నేను దాని మీద సంతకం చేసి మన గ్రామ పంచాయతీ స్టాంపు వేసి కార్యాలయంలో పెట్టిస్తాను, సరేనా? టీచర్ స్కూల్ బిల్డింగ్ కట్టించడానికి ఒక అప్లికేషన్ రాసి సర్పంచ్కి ఇస్తుంది. సర్పంచ్ దానిమీద స్టాంపు వేయించి దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీస్లో జమ చేయిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒక గవర్నమెంట్ ఇంజనీర్ బిల్డింగ్ కోసం ప్లాన్ వేయడానికి వాళ్ల ఊరికి వస్తాడు. ఇదిగోండి మేడం, నేను కొత్త బిల్డింగ్కి ప్లాన్ వేశాను. దీని కాపీని ఆఫీసులో జమ చేస్తాను. గవర్నమెంట్ నుంచి బడ్జెట్ పాస్ అయ్యాక కొత్త స్కూల్ కట్టే పనులు మొదలవుతాయి. టీచర్కి కొత్త స్కూల్ ప్లాన్ ఇచ్చిన తర్వాత ఇంజనీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సర్కారు ఆఫీసులో స్కూల్ ప్లాన్ని అప్పగిస్తాడు. కాని ఆ ఆఫీసర్ ఈ విషయంలో అసలు దృష్టి పెట్టడు. చాలా రోజులు గడిచిన తర్వాత కూడా స్కూల్ పనులు ప్రారంభం కాలేదు. ఎన్నో నెలలు ఎదురుచూశాము. ఇకిప్పుడు సంవత్సరం గడవబోతోంది. కొత్త స్కూల్ కట్టడానికి ఇంతవరకు ఏ స్టెప్పు తీసుకోలేదు. గవర్నమెంట్ మాకోసం స్కూల్ కట్టిస్తుందని నాకు నమ్మకం కలగడం లేదు. టీచర్ దీని గురించి ఇంజనీర్తో మాట్లాడడానికి అతని ఆఫీస్కి వెళ్తుంది. రండి మేడం, కూర్చోండి. నేను మీ దగ్గరకే రావాలనుకున్నాను. సార్, అది మా స్కూల్ బిల్డింగ్ పని ఎప్పుడు మొదలవుతుంది? ఒక సంవత్సరం గడిచిపోయింది. పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం కదా. నన్ను మీకు ఏమని చెప్పమంటారు? నేను ఆ రోజే ప్లాన్ ఇచ్చాను, అది పాస్ అయింది కూడా. గవర్నమెంట్ తరపున స్కూల్ కట్టడానికి ఏదైతే బడ్జెట్ వచ్చిందో ఆ డబ్బును గవర్నమెంట్ ఆఫీసర్లు తినేసేశారు. కాగితాల మీద స్కూల్ కట్టేశామని చూపించారు. అలాగా అయితే అదా విషయం. ఈ ఆఫీసర్ల నుండి మనం ఇంకేం ఆశించగలం? వీళ్లు కనీసం పిల్లల భవిష్యత్తుని కూడా వదల్లేదు. కనీసం ఈ స్కూల్ డబ్బుల్నైనా వదిలేసి ఉండాల్సింది. పాపం పిల్లలకి మంచి జరిగి ఉండేది. నన్ను క్షమించండి మేడం, మీ పిల్లల భవిష్యత్తు నాశనమైంది. కానీ ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు. నా పని నేను పూర్తి చేశాను. లేదు, నేను అంత సులభంగా పిల్లల భవిష్యత్తుని నాశనం కానివ్వను. స్కూల్ బిల్డింగ్ కట్టించకపోతే ఏమయ్యింది? నేను చెట్టు కిందే పిల్లలకి చదువు చెప్తాను. నేను వాళ్ల చదువుని మాత్రం ఆగనివ్వను. మరుసటి రోజు నుండి టీచర్ అందరికీ ఒక పెద్ద చెట్టు కింద పాఠాలు చెప్పడం మొదలు పెడుతుంది. పిల్లలందరూ చెట్టు కింద క్లాస్కి చాలా సంతోషిస్తారు. కాని అప్పుడే ఉన్నట్టుండి వర్షం మొదలవుతుంది. పిల్లలు వర్షం నుండి తప్పించుకోవడానికి అటు ఇటు పరుగులు పెడతారు. అరే, ఎక్కడికి వెళ్తున్నారు? నెమ్మదిగా పిల్లలు వర్షంలో జారి పడతారు. కొంతమంది పిల్లలు పక్కనే ఉన్న ఒక పాడైన ఆటోలో కూర్చుంటారు. మేడం కూడా రిక్షాలోకి వెళ్లి కూర్చుంటుంది. డ్రైవర్ సీటు దగ్గర కూర్చుని పిల్లలకు పాఠాలు చెప్తుంది. మనకి చాలా మంచి చోటు దొరికింది పిల్లలు, మనం ఇక్కడ కూర్చుని కూడా చదువుకోవచ్చు. కానీ మేడం, ఈ రిక్షాలు అయితే కేవలం నలుగురు మాత్రమే చదువుకోగలుగుతున్నాము. మరి మిగతా స్టూడెంట్స్ అందరూ ఎలా చదువుకుంటారు? దీని గురించి ఏదో ఒకటి ఆలోచించాలి. నేనేదైనా ఉపాయం ఆలోచిస్తాను.
ఇవాల్టి ఈ లెసన్ కంప్లీట్ చేయండి, తర్వాత ఇంటికి వెళ్ళండి. రేపటికి నేను కొత్త స్కూల్ కి ఏర్పాటు చేస్తాను. పిల్లలందరూ వెళ్ళిన తర్వాత మేడం ఒక రిక్షా మెకానిక్ దగ్గరికి వెళ్తుంది. నేను పిల్లల కోసం కొత్త స్కూల్ ని తయారు చేయాలి, మీరు మాకు సాయం చేయగలరా? నేను రిక్షా మెకానిక్ మేడం, బిల్డింగ్ కట్టేవాడినైతే కాదు, మీ కోసం స్కూల్ కట్టివడానికి. నాకు రిక్షా స్కూలే కావాలి, బిల్డింగ్ స్కూల్ కాదు, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను. రిక్షా స్కూల్? కానీ అదేలా? నేనైతే ఇంతవరకు ఎప్పుడు రిక్షా స్కూల్ ని చూడను లేదు, వినలేదు కూడా. మొదటిసారి మీ నోటి నుండే వింటున్నాను. మేడం, నేను పేదవాణ్ణి, అందుకని మీరు నాతో తమాషా చేస్తున్నారా ఏంటి? ఒకవేళ అది తమాషా కాకపోతే మీరే స్వయంగా చెప్పండి, రిక్షా స్కూల్ ని ఎలా తయారు చేయాలో. చూడండి, అక్కడ చాలా రోజులుగా పాడయి పడున్న రిక్షాలు ఉన్నాయి, వాటన్నిటినీ ఒకటి చేసి ఒక రిక్షా స్కూల్ ని తయారు చేస్తావా? అందులో నా స్టూడెంట్స్ అందరూ ఒకటిగా కూర్చుని చదువుకుంటారు. అర్థమైంది, అదా విషయం. ఇది మీరు ముందే చెప్పొచ్చు కదా, ఇది నేను చాలా చక్కగా చేయగలను. మీరు నా అద్భుతాన్ని చూడండి, నేను పాడైన రిక్షాలన్నింటినీ ఒకటి చేసి ఒక పాఠశాలను తయారు చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఆ మెకానిక్ పాడైన రిక్షాలన్నిటినీ ఒక చోటికి చేరుస్తాడు, వాటిని బిల్డింగ్ లా తయారు చేస్తాడు. చూడండి మేడం, మీ రిక్షా స్కూల్ అద్భుతంగా తయారైపోయింది, చదువుకోవడానికి బ్లాక్ బోర్డ్ కూడా ఫిక్స్ చేశాను. చాలా చాలా ధన్యవాదాలు. మీ బిల్లు ఎంతైందో చెప్పండి, నేను మీకు పే చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? మీరు పిల్లల భవిష్యత్తు కోసం ఇంత చేస్తున్నారు, నేను ఈ మాత్రం పనిని ఫ్రీగా చేయలేనా? అయినా మా కూతురు సుధా కూడా మీరే పాఠాలు చెబుతున్నారు కదా. సరే, అయితే నేను వెళ్తాను, పిల్లల స్కూల్ కి టైం అవుతోంది. టీచర్ రిక్షా స్కూల్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని దానిని నడిపిస్తుంది, పిల్లల ఇళ్లకు వెళ్లి వాళ్ళని పికప్ చేసుకుంటుంది. ఒక ఆడ మనిషి రిక్షా నడపడం చూసి అందరూ ఎగతాళి చేస్తారు, కానీ టీచర్ వాళ్ల మాటల్ని పట్టించుకోదు. అరే అలా చూడు, ఆడది రిక్షా నడుపుతుంది. టీచర్ స్టూడెంట్స్ అందరినీ వాళ్ల ఇళ్ల దగ్గర నుంచి పిక్ చేసుకుని అందరికీ రిక్షా స్కూల్లోనే పాఠాలు చెప్తుంది. స్కూల్ అయిన తర్వాత అందరినీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. పిల్లలందరూ ఎంతో శ్రద్ధగా చదువుతారు, ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ తెచ్చుకుంటారు. ఇలా చూడండి పిల్లలు, మన స్కూల్ గురించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది, అందరూ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారు. అందుకని స్టూడెంట్స్ అందరికీ కొత్త క్లాస్ కి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ విషయం అన్ని చోట్ల విస్తరిస్తుంది. ఒక టీచర్ స్కూల్ లేని కారణంగా రిక్షాలో తిరిగి పిల్లలకు పాఠాలు చెప్తున్నారని ఈ విషయం గవర్నమెంట్ ఆఫీసర్లకు అందినప్పుడు లంచం తీసుకున్న ఆఫీసర్లందరినీ ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. ఇక టీచర్ కి ఆవిడ చేసిన గొప్ప పనికి అవార్డిచ్చి గౌరవిస్తారు. నాగ్పూర్లో ఒక చిన్న గ్రామంలో హర్ష్ నివసిస్తున్నాడు. హర్ష్ తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. హర్ష్ తండ్రి ఒక పేద రైతు, తల్లి ఒక టైలర్. ఇద్దరూ కూడా కష్టపడి పనిచేసి ఇంటి ఖర్చులను నెట్టుకొస్తూ ఉంటారు. హర్ష్ చదువుకి అయ్యే ఖర్చుల కారణంగా ఇద్దరూ ఎంతో కంగారు పడుతూ ఉంటారు. నాకు మన హర్ష్ గురించి చాలా కంగారుగా ఉంది. అదేనండి తన చదువు గురించి. హర్ష్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు, మనం తనని ఇప్పుడు స్కూల్లో చేర్పించలేదు అంటే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను కదా, మన హర్ష్ చదువులో చురుకుగాను చాలా తెలివైన వాడుగాను ఉన్నాడు. ఇప్పటినుంచే తనకి పుస్తకంలో ఇంగ్లీష్ చదవడం కూడా వస్తుంది. మనం రేపు ఉదయాన్నే తనను తీసుకుని ఒక పెద్ద విద్యాలయానికి వెళదాము అడ్మిషన్ తీసుకోవడానికి. మరుసటి రోజు ఉదయాన్నే రామ్ నారాయణ్ ఇంకా కుసుమ హర్ష్ ని తీసుకుని పెద్ద విద్యాలయానికి వెళ్తారు. రామ్ నారాయణ్ అక్కడి అందాలని చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మా, నేను ఈ స్కూల్లో చదువుతానా? అవును బాబు, నువ్వు ఇదే స్కూల్లో చదువుతావు, ఇక్కడ చదివి గొప్పవాడివవుతావు, ఇటువంటివి ఎన్నో స్కూల్స్ కూడా పెడతావు. నాకు చాలా కంగారుగా ఉంది, ఒకవేళ మనం ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుందేమో. అరే ముందు మీరు పదండి, అక్కడికి వెళ్ళి చూస్తేనే కదా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళగానే వాళ్ళని గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ ఆపేస్తాడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అనుమతి లేకుండా? అదేంటంటే నేను నా కొడుకుని ఈ విద్యాలయంలో చేర్పించాలి అనుకుంటున్నాను. నీ కొడుకునే ఇక్కడే చేర్పిస్తావా? నువ్వు నీ స్థాయిని మర్చిపోయినట్టున్నావు. ఇక్కడికి ధనవంతుల కొడుకులే వస్తారు, కానీ నిన్ను చూస్తుంటే నువ్వు రోడ్లూడ్చేవాళ్ళలాగా ఉన్నావు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు?
నా కొడుకు చదువులో ఎంతో తెలివైన వాడు. దయచేసి మమ్మల్ని లోపలికి పంపించండి. మమ్మల్ని అవమానించకండి. నేను నీకు చెప్పాను కదా వెళ్ళిపో, లేదంటే నేను నా లాఠీని ఉపయోగించాల్సి ఉంటుంది. వాచ్మెన్ వాళ్ళని తిట్టి అక్కడి నుంచి పంపించబోతూ ఉండగా ఆ విద్యాలయంలో పనిచేసే ఒక మాస్టర్ అక్కడికి వస్తారు. రామ్ నారాయణ్ ఇంకా అతని కుటుంబాన్ని చూసి ఇలా అంటారు. వాచ్మెన్, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎవరితోనూ ఇలా మాట్లాడకూడదని. వెళ్ళు వెళ్ళు, ఇక నువ్వు పని చూసుకో, నేను చూసుకుంటాను. మీరందరూ నాతో ఆఫీస్ రిసెప్షన్కు రండి. అందరూ కలిసి రిసెప్షన్లోకి వెళ్తారు. మేడం, అది వీళ్ళు మన విద్యాలయంలో వాళ్ళ కొడుకుని చేర్పించడానికి వచ్చారు. అందుకని నేను వీళ్ళని లోపలికి తీసుకొచ్చాను. ఆ పిల్లవాడు చాలా తెలివైన వాడు. చెప్పండి, ఏంటి విషయం? మీకు మా స్కూల్ పేరేంటో తెలుసా? ఇది దీన్ దయాల్ స్కూల్. ఇది చాలా పెద్ద గవర్నమెంట్ స్కూల్. మేమిక్కడ పిల్లలకి ఆంగ్లేయుల పద్ధతులన్నీ నేర్పిస్తాము. వాళ్లల్లో డిసిప్లైన్ ఉంటుంది అని. మేం కూడా మా కొడుకులో ఈ గుణాలే కావాలని కోరుకుంటున్నాము. ఇక అందుకని మేము ఎంత డబ్బైనా కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. రామ్ నారాయణ్ ఆ మాట అనగానే ప్రిన్సిపల్ ఇంకా ఆ మాస్టర్ కళ్ళు స్వార్థంతో మెరిసిపోతాయి. అప్పుడు మాస్టర్ ఆ ప్రిన్సిపల్ మేడంతో ఇలా అంటాడు. వీళ్ళు పేదవాళ్లే, కానీ వీళ్ళ నిస్సహాయతతో మనం పూర్తిగా లాభం పొందవచ్చు. తమ కొడుకును చదివించడం కోసం వీళ్ళు ఎంత డబ్బైనా కడతారు. మీరు సరే అంటే వీళ్ళ దగ్గర రెండింతలు డబ్బులు తీసుకోవచ్చు. దీని గురించి నన్ను అడగాల? వాళ్ల దగ్గర నుంచి డబ్బులు వస్తేనే కదా మన పిల్లలు కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఎంత దోచుకోగలిగితే అంత దోచుకోండి. మన విద్యాలయంలో అడ్మిషన్ 25,000, కానీ వీళ్ళకి నేను 50,000 చెబుతాను. మీరు అంతే చెప్పండి. రామనారాయణ్, నువ్వు 50,000 చెల్లించి నీ కొడుకుని ఈ విద్యాలయంలో చేర్పించు. ఏంటి, అంత డబ్బు నేనెక్కడ కట్టగలను? నాకు కొంచెం సమయం ఇవ్వండి. చూడు, ఒకవేళ మీ అబ్బాయి భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే ఇక్కడ చేర్పించు, లేదంటే మా సమయాన్ని వృధా చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ దగ్గర డబ్బులున్నప్పుడు ఇక్కడికి రండి. రామ్ నారాయణ్, కుసుమ ఇంకా హర్ష్ నిరాశ చెంది ఇంటికి వెళ్ళిపోతారు. నాన్నా, నా వయసులో ఉన్నోళ్ళందరూ స్కూలుకు వెళ్తున్నారు, మంచి మంచి టిఫిన్లు తీసుకెళ్తున్నారు. నేనెప్పుడు స్కూలుకు వెళ్తాను? నువ్వు తప్పకుండా వెళ్తావు బాబు, నువ్వు కాస్త ఊపికి పట్టు. నాకు హర్ష్ గురించి చాలా కంగారుగా ఉంది. 50,000 రూపాయల మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? మన బిడ్డను చదివించడం కోసం నేను ఏమైనా చేస్తాను. అయితే మనం మన ఊర్లో ఉన్న రాము బాబాయ్ సాయం తీసుకుందాం. ఊర్లో అందరికంటే ఎక్కువగా చదువుకున్నది ఆయనే కదా, ఆయన మనకి తప్పకుండా సాయం చేస్తారు. రామ్ నారాయణ్ ఇంకా కుసుమ రాము బాబాయ్ ఇంటికి వెళ్తారు. ఆయనకి తమ సమస్య చెప్తారు. అప్పుడు రాము బాబాయ్, మీరు మీ బిడ్డని మన ఊర్లో ఉన్న విద్యాలయంలో ఎందుకు చేర్పించకూడదు? మన ఊరి విద్యాలయంలోనా? మన ఊర్లో విద్యాలయం ఎక్కడుంది? మన ఊర్లో మంచి శిక్షణ లభించట్లేదు, అందుకే పిల్లల్ని వేరే గ్రామంలో లేదా పట్టణంలో విద్యాలయాల్లో చేర్పిస్తున్నారు. మీరిద్దరూ నాతో పాటు రండి, నేను మీకు మన ఊర్లో ఒకటి చూపిస్తాను. రాము బాబాయ్ వాళ్ళని అడవిలో నుంచి ఒక గుహ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత, ఈ గుహలోకి వెళ్ళండి, మీకు అంతా తెలిసిపోతుంది. కుసుమ ఇంకా రామ్ నారాయణ్ గుహలోకి వెళ్లగానే వేరే లోకంలోకి చేరుకున్నట్టు ఉంటుంది. వాళ్ల ఎదురుగా ఒక పెద్ద పాఠశాల కనిపిస్తుంది. అది బంగారంతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ పాఠశాలకి బంగారు గంట ఉంటుంది, బంగారు బ్లాక్ బోర్డ్, బంగారు బెంచెస్ ఉంటాయి. దానిమీదే పిల్లలందరూ కూర్చుని చదువుకుంటారు. అదంతా చూసి కుసుమ రామ్ నారాయణ్ ఆశ్చర్యపోతారు. రాము బాబాయ్ని ఇలా అడుగుతారు. ఇదంతా ఎలా సాధ్యం? మన గ్రామంలో బంగారు పాఠశాల ఎలా వచ్చింది? అసలు ఇది ఎందుకు రహస్యంగా ఉంది? అప్పుడు రాము బాబాయ్ వాళ్లకి వివరంగా చెప్తారు. ఆంగ్లేయులకు భయపడి ఈ స్కూల్ని మన పూర్వీకులు ఇక్కడ కట్టించారు. మన సంస్కృతి మారకుండా ఉండటం కోసం మా నాన్నగారు ఈ పాఠశాలలో మాస్టారుగా పనిచేశారు. ఒకరోజు వారిని ఆంగ్లేయులు పట్టుకున్నారు. ఎందుకు పనికిరాని నువ్వు మాలాగా స్కూలు పెడుతున్నావా? నిన్ను నేను వదిలిపెట్టాను. కానీ మేము మీకు ఏం అన్యాయం చేశాము? మీరు మీ పిల్లల్ని చదివించి మాకంటే గొప్పవాళ్లను చేయాలనుకుంటున్నారు. అది నేను ఎప్పటికీ జరగనివ్వను. మీరు మా నుండి ఏమి కోరుకుంటున్నారు? మేమేం చెయ్యాలి చెప్పండి. ఈ నాగపూరు గ్రామంలో ఎంత బంగారం అయితే ఉందో అది తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. మీ ఈ మురికి స్కూల్ను మూసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను మీకు ఖచ్చితంగా బంగారాన్ని ఇవ్వను. బంగారం మొత్తం తీసుకువెళ్ళి అడవిలో ఉన్న గుహలో దాచిపెడతాను. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను.
ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన నాగపూర్ గ్రామస్తులందరం కలిసి ఈ బంగారు స్కూల్ని చాలా రహస్యంగా నడుపుతున్నాము. భగవంతుడా, అయితే అసలు విషయం ఇదన్నమాట, మీరు మా అబ్బాయిని కూడా ఈ బంగారు స్కూల్లో చేర్చుకుంటారా? దయచూపించండి రాము బాబాయ్, నా బిడ్డకు శిక్షణ చాలా అవసరం. నేను మీ అబ్బాయిని ఈ విద్యాలయంలో చేర్పించుకోవాలంటే నువ్వు ఆ పట్టణం విద్యాలయం గురించి అందరికీ చెప్పాలి. వాళ్ళు మన ఊరి వాళ్ళని ఎంతో మందిని దోచుకున్నారు, వాళ్ళని నువ్వు పట్టించాలి. మేము తప్పకుండా అలానే చేస్తాము, వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాము. దానికోసం మనం ఆధారాలను సంపాదించాలి. మీరు దాని గురించి కంగారు పడకండి, వాళ్ళు ఎంత డబ్బు అడిగారో అంత డబ్బు తీసుకుని వెళ్ళండి. నేను వెనక నుండి పోలీసులను తీసుకుని వస్తాను, అప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. కుసుమ ఇంకా రామ్ నారాయణ్ అలాగే చేస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకుని ఆ ఖరీదైన పాఠశాలకు వెళ్తారు. రామ్ నారాయణ్ ప్రిన్సిపల్తో, ఇదిగో మీరడిగిన డబ్బులు, 50,000 నా ఇందులో. ఇలా ఇవ్వండి, నాకు ముందే తెలుసు మీ అబ్బాయిని మీరు మా దగ్గరే చేర్పిస్తారు అని. ఇది చాలా మంచి విద్యాలయం కదా, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చదువుకుంటాడు? సరే, ఆ డబ్బులు నాకివ్వండి. రామ్ నారాయణ్ ప్రిన్సిపల్కి డబ్బులు ఇవ్వగానే, డబ్బులు చేతిలోకి తీసుకోగానే ఆ గదిలోకి పోలీసులు వస్తారు, ఆవిడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. మేము జైల్లో మీకు మంచి శిక్షణ ఇస్తాము. నేను నా భర్త కష్టపడి రాత్రి పగలు అందరిళ్లలో పనులు చేసి మా పిల్లల్ని చదివించాలనుకుంటున్నాము, కానీ మీరు, మీకసలు కొంచెం కూడా సిగ్గులేదు. ప్రిన్సిపల్ ఇంకా మాస్టర్ ఇద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. ఇక ఆ విధంగా హర్ష్ తన బంగారు పాఠశాలలో శిక్షణను పూర్తి చేసుకుంటాడు.